హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకుందాం. సో సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. డ్యూయల్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామే. సో ఇందులో రెండు ఇన్పుట్స్ డ్యూయల్ కాబట్టి విఐ వన్ విఐ టూ అండ్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అన్నాం కాబట్టి మనం అవుట్పుట్ అనేది C1 C2 మధ్యలో రెండు కలెక్టర్స్ మధ్యలో తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా C1 C2 మధ్యలో బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటున్నాం కాబట్టి మనం అవుట్పుట్ తీసుకోవడం జరుగుతుంది. సో మొదటిగా DC యొక్క DC అనాలిసిస్ కనుక్కుందాం. సో మనము ఈ DC అనాలిసిస్లో క్యూ పాయింట్ లేదా క్యూసెంట్ పాయింట్ కనుక్కుంటాము. సో డీసీ అనాలిసిస్ చేసి మనం క్యూసెంట్ లేదా క్యూ పాయింట్ ICQ కామా VCQకి ఫార్ములాస్ కనుక్కోవడం జరుగుతుంది. సో డీసీ అనాలిసిస్ చేసి ఇవి రేటు రెండింటికి మనం ఫార్ములాస్ కనుక్కుంటాం. సో మనం డీసీ అనాలిసిస్ చేయడానికి ఇన్పుట్స్ VI1 అండ్ VI2 ఇన్పుట్స్ని సున్నా చేయడం జరుగుతుంది, అంటే వాటిని గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. సో ఏ కాన్ఫిగరేషన్కైనా సరే మనము ఇన్పుట్స్ సున్నా చేస్తాం డీసీ అనాలిసిస్కి. సో ఇక్కడ నేను ఈ VI1 VI2ని నేను ఈ విధంగా డైరెక్ట్గా గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాను. సో దీన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాను, దీన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాను. VI2 0, VI1 0. సో ఈ విధంగా DC ఈక్వలెంట్ సర్క్యూట్ని మనము గీసుకోవాలి. ఏ కాన్ఫిగరేషన్ అయినా ఇదే పద్ధతి. సో ఇది DC ఈక్వలెంట్ సర్క్యూటు. సో ఇందులో ఇది VBE, ఇది కరెంట్ IB, ఇక్కడ కరెంట్ IC, ఇక్కడ కరెంట్ IC, ఇక్కడ కరెంట్ IB, ఇక్కడ కరెంట్ IE, ఇక్కడ కరెంట్ IE. సో ఈ రెండు కరెంట్స్ కంబైన్డ్ అయ్యి 2IE అనే కరెంటు ఈ RE రెసిస్టర్ గుండా ప్రవహించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ Q1 యొక్క బేస్ ఎమిటర్ జంక్షన్కి మనము KVL అప్లై చేద్దాం. సో ఈ విధంగా ఈ మొత్తం ఈ లూప్కి మనము, ఇది లూప్ 1 అనుకుంటే ఈ లూప్ 1కి మనం KVL అప్లై చేద్దాం. అప్లైంగ్ KVL టు ది ఫస్ట్ లూప్. సో మనకు ఇప్పుడేమొస్తుంది, IB ఇంటూ RS ఇక్కడ ఉన్న వోల్టేజు ప్లస్ ఈ బేస్ ఎమిటర్ మధ్య వోల్టేజ్ VBE ప్లస్ ఈ RE రెసిస్టర్ గుండా వోల్టేజ్ 2IE ఇంటూ RE. సో ఇంకా మిగిలింది ఆ వోల్టేజ్ మైనస్ VE 0. సో IB ఇంటూ RS ప్లస్ 2IE RE ఈక్వల్ టు, సో ఈ వోల్టేజెస్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే VEE మైనస్ VBE. సో కాబట్టి మనకు బీటా ఈక్వల్ టు తెలిసిందే IC/IB ఫర్ ఎనీ ట్రాన్సిస్టర్. సో IB ఈక్వల్ టు IC/బీటాగా రాయొచ్చు. సో ఇది మనం మోస్ట్ ఆఫ్ ది ఈ టాపిక్స్లో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే IE ఈక్వల్ టు IB ప్లస్ IC కాబట్టి IB అనేది వెరీ స్మాల్ కాబట్టి IB క్యాన్ బి ఇగ్నోర్డ్. సో IE ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు IC. సో ఈ రెండు IB ఈక్వల్ టు IC/బీటా, IE ఈజ్ అప్రాక్సిమేట్లీ IC, ఈ రెండు మనం ఈ టాపిక్స్లో చాలా వాటిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ డైరెక్ట్గా IB బదులు నేను IE/బీటా ఇంటూ RS ప్లస్ 2IE RE ఈక్వల్ టు VEE మైనస్ VBE. సో మనకి ఈ రెండిట్లో IE కామన్ తీసుకుందాం. సో IE కామన్ తీసుకున్నప్పుడు RS/బీటా ప్లస్ RE ఈక్వల్ టు VEE మైనస్ VBE. సో దేర్ ఫోర్ మనకు IE యొక్క ఈక్వేషన్ ఏమొస్తుందంటే, సారీ ఇక్కడ 2RE. సో బీటా అనేది చాలా లార్జ్ వాల్యూ కాబట్టి మనకు 300-250 ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి మనకు RS/బీటా అనేది, సో మనకు డినామినేటర్లో ఒక 300 ఉందనుకోండి చాలా తక్కువ వాల్యూ వస్తుంది. సో RS/బీటా అనేది వెరీ స్మాల్ కాబట్టి కంపేర్డ్ టు 2RE. సో మనం ఇక్కడ అప్రాక్సిమేట్గా 2RE ప్లస్ RS/బీటా ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2RE, లేదా RS/బీటాని ఇగ్నోర్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్లో IE ఈక్వల్ టు ఇంటూ 2RE ఈక్వల్ టు VE మైనస్ VBE. సో కాబట్టి మనకు IE ఈక్వల్ టు VEE మైనస్ VBE డివైడెడ్ బై 2RE. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. కాబట్టి మనకు
IC, IE is approximately equal to IC, therefore the Q point ICQ equal to VEE minus VBE by 2 RD రావడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. సో ఇది క్యూ పాయింట్. సో దీని తర్వాత మనకు VCE ఈక్వల్ టు వోల్టేజ్ బిట్వీన్ కలెక్టర్ అండ్ ఎమిటర్, ఈ రెండింటి మధ్య వోల్టేజ్ VC మైనస్ VE. సో VC వోల్టేజ్ కావాలంటే మనకి ఇక్కడ VE వోల్టేజ్ ఈక్వల్ టు VCC మైనస్ EICRC. సో VC ఈక్వల్ టు VCC మైనస్ ఈ ఆర్సీ రెజిస్టర్ దగ్గర డ్రాప్ ICRC. అదేవిధంగా ఇక్కడ VE వోల్టేజ్ IBRS మైనస్ VBE. సో మనకు IB అనేది వెరీ స్మాల్ వాల్యూ, ఇట్ విల్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రో యాంపియర్స్, కాబట్టి మనకి IB ఇంటూ RS వాల్యూ ఇగ్నోర్ చేయొచ్చు. సో IB ఇంటూ RS క్యాన్ బి ఇగ్నోర్డ్ కంపేర్డ్ టు VBE. సో VE ఈక్వల్ టు మైనస్ VBE రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే VCE ఈక్వల్ టు VC మైనస్ VE ఈక్వల్ టు VC బదులు మనము VCC మైనస్ ICRC. సో ఆ తర్వాత VE బదులు మైనస్ ఆఫ్ మైనస్ VBE. సో మనకు VCC ప్లస్ VBE మైనస్ ICRC, ఇది మనకు క్యూ పాయింట్ VCQ వాల్యూ. సో ఈ విధంగా DC అనాలిసిస్లో మనము ఆపరేటింగ్ పాయింట్ ICQ ఈక్వల్ టు VEE మైనస్ VBE బై 2 RD రావడం జరిగింది. అదేవిధంగా VCEQ ఈక్వల్ టు VCC ప్లస్ VBE మైనస్ ICRC రావడం జరిగింది. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.